సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాబట్టి సాయిని నమ్ముకున్నవాడు ఎన్నటికీ చెడిపోడు, మాటికి సత్యం. ఇంకా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతూ ఉన్నాం తొందరలో. ఈ రోజున మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నిజంగా గర్వంగా సంతోషంగా ఉంది నాకు. ప్రపంచ పరిస్థితులు చూస్తే చాలా భయానకమైనటువంటి స్థితిలో అందరూ బాధలో ఉన్నారు, కానీ సాయి సర్వస్వం కుటుంబం ధైర్యం తెచ్చుకొని ఆ బాధను అధిగమిస్తూ ప్రతి గృహాన్ని తీర్చిదిద్దుతూ మంగళకరముగా, నిజంగా ఒక్కొక్క ఇంట్లో పండుగలు జరుగుతున్నాయి కదండి. వాస్తవం మన కుటుంబం అంతా వేల మంది తోరణాలు కట్టి పసుపు పారాణీలు పెట్టుకొని కుంకుమలు పెట్టుకొని పసుపు ముద్దలు చేసుకొని దైవం భావన చేసి పూజ చేసి ఎన్నో పూజలు. నిజంగా చూడండి, 5 నెలల్లో ఇది ఎంత మనల్ని నిలబెట్టిందో అనేది ప్రతి ఒక్కరు ఆత్మవిమర్శనం చేసుకుంటే మనం ఎంత పెద్ద ప్రయాణం చేశామో మీకు అర్థమవుతుంది. ఎంత కఠినమైనటువంటి పరిస్థితుల్లోంచి సులభంగా బాబా మనకి సాయి సరస్వం అనే పడవ ద్వారా లాక్కొచ్చాడో అర్థమవుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా చక్కగా ఘనంగా మీ అందరికీ మంచి జరిగేలాగా, మీరందరూ సుఖశాంతులతో ఉండేలాగా, మీరందరూ ఈ కష్టాల్లోంచి బయటపడేలాగా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఇది కరోనా, కరోనా గురించి నేను మాట్లాడట్లే ఇక్కడ. ఇది పెద్ద విషయం కాదు నా ఉద్దేశం. అంటే దీన్ని మించిన సమస్యలు మనకు ఉన్నాయి ప్రస్తుతానికి, బాగా గమనించండి. దీనికి మించినవి పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి. పెద్ద పెద్ద సమస్యలు దాటుకుని కూడా వచ్చాం మనం, కాబట్టి ధైర్యం ఉంటే ఇది కూడా దాటేస్తాం. పెద్ద విషయం ఏం కాదు, దీని గురించి అంత చింతించవద్దు. చేయవలసిన కార్యక్రమాల గురించి మనం ఆలోచించవలసిన తరుణం ఇది. బాధను అధిగమించి శక్తిని పుంజుకొని గమ్యస్థలం వైపు లక్ష్యం వైపు అడుగులు వేసే తరుణం, శుభతరుణం. ఈ శుభతరుణం ప్రతి నెల బాబా మనకి అందుకే 2 రకాలుగా పండుగలు ఇస్తున్నాడు. ఇప్పుడు శ్రావణ పౌర్ణమి, అంటే పౌర్ణమి అమావాస్య, పౌర్ణమి అమావాస్య, నెక్స్ట్ శ్రావణ అమావాస్య, చూడండి భాద్రపద పౌర్ణమి, భాద్రపద అమావాస్య. ప్రతిదీ విశేషమే. ప్రతి పూజలో మనం చక్కగా పార్టిసిపేట్ చేద్దాం. సాయి దివ్య రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.